ఎస్ ఇప్పుడు లక్ష్మీ భూపాల గారు మాటలు వినేద్దాము. చెప్పండి ఏమైంది. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా టాలీవుడ్ ట్రాన్స్ఫార్మర్ లాంటి ఎనర్జీ ఉన్న విశ్వక్సేన్ గారికి, అలాగే మా రాజకంద్ కూర్ గారికి, మూవీ టీం అందరికీ నమస్కారం. చందు, ఫస్ట్ నీ గురించే మాట్లాడాలి. డెఫినెట్గా గోదావరి జిల్లా బేస్లో, గోదావరి జిల్లా స్లాంగ్లో చాలా కమాండ్ ఉంటాయి, కానీ దాన్ని కరెక్ట్గా పోర్ట్రే చేయలేం, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేం, కరెక్ట్గా జనానికి నవ్వించడం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో విశ్వక్ గారికి బాగా ఎక్స్పీరియన్స్, అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం ఎక్స్ట్రాడినరీ చేశారు. అంటే మీరు, మీకు ప్రాంతం లేదని ఆ సినిమాతో ప్రూవ్ చేశారు. మీరు ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర, అన్ని ప్రాంతాలకి మీరు రీచ్ అయిపోయారు. సో కంగ్రాట్స్ మీకు. అండ్ చందు, డెఫినెట్గా చాలా బాగుంది. చాలా చోట్ల నేను పగలబడి నవ్వాను. అంత అద్భుతంగా రాసుకున్నారు సినిమా, చాలా బాగుంది. మీ టేస్ట్ నచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ లాగా ఒక అన్నపూర్ణ ఫోటో స్టూడియో, ఇలాంటి టైటిల్స్ అట్నుంచే వస్తాయి. సో అలాంటిది. అండ్ అలాగే సాంగ్స్లో కూడా టేస్ట్ చాలా బాగుంది. జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా, సోఫియా, సోనా ఇలాంటి పేర్ల మధ్యలో రంగమ్మ అని పాట పెట్టుకోవడం అదిరిపోయింది. అసలు పక్కా ప్యూర్ తెలుగు పేరుతోటి. అండ్ దాన్ని బాలుగారు గుర్తొచ్చేలాగా వాళ్ళ అబ్బాయితో సేమ్ సిమిలర్ టోన్ ఉన్న చరణ్ గారితో పాటించడంలో మీ టేస్ట్ అర్థమైపోయింది. సో కంగ్రాట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. నేను ఆల్రెడీ సినిమా చూశానండి, చాలా చాలా బాగుంది. దీన్ని అంటే రెండు మూడు సార్లు చూస్తే కానీ చాలా జోకులు మళ్ళీ మళ్ళీ మనం ఎంజాయ్ చేయడం అన్నంత బాగుంది. అలాగే ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ యశ్ రంగనేని గారు, ఆయనకి నాకు ఒక తెలుగు సంబంధం ఉంది. సో ఆయన తెలుగు చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. సో ఎప్పుడైనా మా ఇద్దరం మాట్లాడుకుంటే కేవలం తెలుగులో మాట్లాడుకుంటాం, సాధ్యమైనంతే ఇంగ్లీష్ పక్కకు పెట్టి. సో ఆయన బాగా మంచిది. ఆయన నాకు పరిచయం చేసింది మా రాజకంద్ కూర్ గారు. ఎందుకంటే పెళ్లి చూపుల సినిమా ప్రివ్యూ జరుగుతున్నప్పుడు మీరు ఇన్వైట్ చేసింది గుర్తుంది. లాస్ట్లో, సార్ ఇదే సినిమా, ఇది కనుక తేడా కొట్టిందా వరంగల్ వెళ్ళిపోతా అన్నారు మీరు. ఆ ప్రీమియర్కి వచ్చినప్పుడు ఇంటర్వెల్లోనే చెప్పాను, మంచి తడిగొడ్లు కొనుక్కొని మేదేసుకుని పడుకోండి, ఏం టెన్షన్ లేదని. అదే టైంలో ఆయనకు కూడా ఆ మాట చెప్పాను. సో మళ్ళీ ఈ ప్రీమియర్ కూడా చూశాను, అది మళ్ళీ రిపీట్ అవ్వాలని. ఇది కూడా ఆ హిస్టరీ క్రియేట్ చేయాలి, రిపీట్ చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా ఈ సినిమా చాలా చాలా బాగుంది. చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఎంజాయ్ చేస్తారు. టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ముఖ్యంగా మా మాయ, నీ గురించి మర్చిపోలేదు, లాస్ట్లో మాట్లాడదాం. కృష్ణ చైతన్య మా ఊరోడు, మా మాయ అంటే మా మామ లాంటోడు, కొంచెం మాయగాడు కాబట్టి మాయ అంటాను. త్వరలో విశ్వక్ గారి కాంబినేషన్లో ఎక్స్ట్రాడినరీ మూవీ రాబోతోంది. ఆల్ ద బెస్ట్ చైతమ్మ, అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ భూపాల గారు, రఘు కుంచే గారు అండ్ వినోద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ యువర్ విషెస్. థ్యాంక్ యూ.